ఏ చిన్న ప్రమాదం జరిగినా చావు అంచెల వరకు వెళ్ళొచ్చామని చెప్తూ ఉంటారు చాలా మంది. కానీ ఆ యువకుడు ఏకంగా పోస్ట్ మార్టం వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వైద్యుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి ఇంకా సీరియస్ గానే ఉంది. 27 ఏళ్ల శంకర్ శనివారం బంగళకోట జిల్లాలోని మహాలింగపుర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఫ్రెండ్స్ ఆ కుర్రాన్ని బెలగావిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం సాయంత్రం వరకు చికిత్స చేసిన వైద్యులు లాభం లేదని చెప్పేశారు. ఎంతగా ప్రయత్నించినా ట్రీట్మెంట్కు కుర్రాడి బాడీ స్పందించడం లేదని కళ్లద్దాలు తీస్తూ ఠాకూర్ సినిమా స్టైల్లో చెప్పేశారు. దీంతో ఫ్రెండ్స్ కూడా ఆయన మాటలు నమ్మి విషయాన్ని స్నేహితులందరికీ చర్చేశారు. ఎవరికి వారు తమ స్నేహితుడు లేడని, ఆయన మనసు శాంతించాలని సంతాప సందేశాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శంకర్ చనిపోయాడని నిర్ధారించిన డాక్టర్లు పోస్ట్ మార్టం రూమ్కు సోమవారం అర్ధరాత్రి అతన్ని షిఫ్ట్ చేశారు. అక్కడికొచ్చిన జమఖండి తాలూకా హెల్త్ ఆఫీసర్, ఫోరెన్సిక్ నిపుణుడు జిఎస్ గలగాలి వచ్చి పోస్టుమార్టం ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇంతలో బాడీలో ఏదో మూమెంట్ ని వాళ్లు గమనించారు. వెంటనే శంకర్ ఫ్రెండ్స్ ని పిలిపించారు. అతనింకా బతికే ఉన్నాడని వేరే ఆసుపత్రికి తరలించాలని చెప్పాడు. వెంటనే శంకర్ను మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే ఆ కుర్రాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన ఖచ్చితంగా కోలుకుంటాడనే గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు వైద్యులు. బతుకున్న వ్యక్తిని చనిపోయినట్టు చెప్పిన వైద్యుల తీరుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అలా చెప్పిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శంకర్ బతికి రావాలని స్నేహితులు ప్రార్థిస్తున్నారు.